నమస్తే. లక్షలాది మంది ఛాత్రోపాధ్యాయులు ఎదురుచూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో టెట్ గురించి సమగ్రంగా, అంటే టెట్ యొక్క ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఎవరు రాయొచ్చు, ఎన్ని దానిలో ఉన్నటువంటి ఏ విధంగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, డిఎస్సికి టెట్ అనేది ఉపయోగమా అవసరమా అనేటువంటి అనేక విషయాలని పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడానికి ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను టెట్లో క్వాలిఫై చేసిన అనుభవం గడించినటువంటి రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ దిల్షి నగర్ హైదరాబాద్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోకి వచ్చారు, మన ముందున్నారు. వాటితో ఈ యొక్క టెట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మొట్టమొదట ఈ టెట్ ఎగ్జామ్ అనేది అసలు ఎందుకు నిర్వహిస్తారు? సో టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్. సో ఇది మన గవర్నమెంట్ ఉపాధ్యాయ అర్హత ఉపాధ్యాయుల కోసం డిఎస్సికి సంబంధించి ఎస్జిటి రాయాలన్నా, స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా టెట్ క్వాలిఫై కావాలి సార్. ఈ టెట్ అనేటువంటిది ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగబోతుంది. అయితే అసలు టెట్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఆ పేపర్ల గురించి ఎన్ని పేపర్లు ఉంటాయి, దాని వివరాలు చెప్తారు సార్? సో టెట్లో ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి సార్. సో ఈ పేపర్ 1 క్వాలిఫై అయితే మనకు డిఎస్సి ఎస్జిటి జాబ్కు రాసుకోవచ్చు. సో ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో కూడా టెట్ క్వాలిఫై అయితే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ ప్రైవేట్ స్కూల్ అయినా టెట్ క్వాలిఫై అయితే మనము టీచింగ్ చేసుకోవచ్చు. సో టెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన డిఎస్సి ఎస్జిటికి, పేపర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు గురుకుల్లో టీజీటి పోస్ట్ ఉంటుంది, టీజీటి పోస్ట్ రాయాలన్నా కూడా టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో టెట్ పేపర్ 1 ఏమో డిఎస్సి ఎస్జిటికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో దీనికి టెట్ పేపర్ 1 రాయాల్సిన వాళ్ళు ఎవరంటే బీఈడి డిఈడి కంప్లీట్ అయిన వాళ్ళు, అండ్ బీఈడి డిఈడి ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు కూడా ఈ పేపర్ 1 రాసుకోవచ్చు. ఈ పేపర్ 1 క్వాలిఫై అయినట్టయితే మనము డిఎస్సి ఎస్జిటికి అర్హత సాధిస్తాము. అదేవిధంగా పేపర్ 1 లేదా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అర్హత సాధించిన వారు తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి జాబు లేదా స్కూల్ అసిస్టెంట్ జాబ్ సంపాదిస్తాను. అయితే ఈ ఒక్కసారి టెట్ కనుక క్వాలిఫై అయితే అది ఎన్ని సంవత్సరాలు మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది? సో యాక్చువల్గా ఇది టెట్ ఫస్ట్ ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి 6 నెలలకు ఒకసారి యాక్చువల్గా టెట్ పెట్టాలి. బట్ మన తెలంగాణ ఆల్రెడీ జియో తీసుకొచ్చింది సంవత్సరానికి ఒకసారి టెట్ కండక్ట్ చేయాలని. సో టెట్ కన్నా పేపర్ క్వాలిఫై కావడం వల్ల 7 ఇయర్స్ వ్యాలిడే కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు. ఈ టైంలో ఈవెన్ సీటెట్ క్వాలిఫై అయినా టెట్ క్వాలిఫై అయినా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు. బట్ వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్ కాదు. సో క్వాలిఫై విధానం రిజర్వేషన్ ఆధారంగా చూసుకుంటే ఓసీ వాళ్లకు 90 మార్కులు రావాలి, బీసీ వాళ్లకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 60 మార్క్స్ రావాలి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది, బట్ ఇందులో వెయిటేజ్ ఉంటుంది, 20% వెయిటేజ్ ఉంటుంది. సో ఈ 20% మార్కులు అనేది మనకు డిఎస్సి ఎస్జిటి పేపర్ 1 క్వాలిఫై అయితే ఎస్జిటిలో మనకు 80 మార్కులకి అక్కడ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు 80 మార్కులు పెడతారంటే ఇక టెట్కు 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ కూడా 80 మార్కులకే పెడతారు, పేపర్ 2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ రాయాలి. సో ఇక్కడ 20 మార్కులు మనం సంపాదించుకుంటే 20లో మినిమం 16-17 సంపాదించుకుంటే ఇది మినీ డిఎస్సి లెక్క అనుకోవాలి. డిఈడి బిఈడి విద్యార్థులు ఇది మినీ డిఎస్సి లెక్క పరిగణించాలి. టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఎన్నిసార్లైనా ఈ టెట్ రాసుకోవచ్చు. ఈ టెట్ రాసుకోవటం వల్ల మీకు ఏమైందంటే 20 మార్కులకు మినిమం 16-17 మార్కులు సంపాదించినట్టే మనకు డిఎస్సిలో కానీ గురుకుల టీజీటి కూడా రాయాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందే. సో కాబట్టి 20% వెయిటేజ్ ఉందనేది బీఈడి డిఈడి విద్యార్థులు ఈ టెట్లో గమనించాలి. ముఖ్యంగా ఈ పేపర్ 1 సంబంధించి ఎటువంటి సిలబస్ ఉంది, పేపర్ 2 సంబంధించి సిలబస్ ఏముంది? సో టెట్ పేపర్ 1కు సంబంధించి 150 మార్కులకు ఉంటుందండి. సో 150 మార్కుల్లో సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, అండ్ తెలుగు 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, ఈవిఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. సో ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే సైన్స్ ఉంటుంది, ఇందులోనే సోషల్ ఉంటుంది, ఇది కూడా 30 మార్క్స్ ఉంటుంది. అంటే 5 కంటెంట్స్, సైకాలజీ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, అండ్ మ్యాథ్స్ 30, ఈవిఎస్ 30. 5 30 ఇజ్ 150 మార్క్స్. సో ఈ 150 మార్క్స్లో క్వాలిఫై కావాలంటే పేపర్ 1 అయినా, ఇది పేపర్ 1 సిలబస్ నేను చెప్పింది ఇప్పుడు. సో పేపర్ 1 వాళ్ళు క్వాలిఫై కావాలంటే ఓసీ వాళ్ళకు 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి. 150 మార్కులకు పేపర్ ఉంటుంది, 20% వెయిటేజ్గా పరిగణిస్తారు. ఇందాక మీరు అడిగినట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది,
సో లైఫ్ టు ఒకసారి క్వాలిఫై అయితే ఎన్నిసార్లు అయినా డిఎస్సీ రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా గురుకుల టీజీటీ రాసుకోవచ్చు. క్వాలిఫై అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే మనకు డిఎస్సీకి కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, డిఎస్సీ కానీ గురుకుల టీజీటీ కానీ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 150 మార్కుల్లో సైకాలజీ ఎక్కువ వేటేజ్ 30 మార్కులు. ఈ 30 మార్కుల్లో కూడా మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ 24 మార్క్స్ ఉంటుంది, 6 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. ఈవెన్ తెలుగు దాంట్లో కూడా 30 మార్క్స్ ఉంటుంది, తెలుగు గ్రామర్ అండ్ తెలుగు మెథడాలజీ 24, తెలుగు గ్రామర్ ఉంటుంది, మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో 24 మార్క్స్ గ్రామర్ ఉంటుంది అండ్ 6 మార్క్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. మ్యాథ్స్ ఆల్సో 30 మార్క్స్, 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది అండ్ 6 మార్క్స్ మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ఈవెన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటారు దాన్ని, దాంట్లోనే సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఈవెన్ సైన్స్ సోషల్ కంటెంట్, సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ అండ్ సోషల్ అంటే హిస్టరీ జాగ్రఫీ సివిక్స్. బట్ ఇది పేపర్ 1లో ఎన్విరాన్మెంట్ స్టడీస్ కాబట్టి అప్ టు 8th స్టాండర్డ్ వరకే వస్తుంది మనకు. అప్ టు 8th స్టాండర్డ్ వరకు మన తెలంగాణ అకాడమీ బుక్స్ సైన్స్ కానీ సోషల్ కానీ ఫిజిక్స్ సైన్స్ ఫాలో అయితే సరిపోతుంది ఈవీఎస్. సో దాంట్లో కూడా 24 మార్క్స్ సైన్స్ సోషల్ కంటెంట్, దాంట్లో మళ్ళీ 6 మార్క్స్ సైన్స్ సోషల్ మెథడ్. సో అన్నిట్లో పెడగాజీ 6 మార్క్స్ ఉంటుంది. సో ఇదెన్ ఇవే ఇదే మన తెలంగాణ టెట్లో ఏదైతే సిలబస్ ఉందో సీటెట్ పేపర్ 1లో కూడా సేమ్ సిలబస్. సీటెట్ పేపర్ 1లో కూడా సేమ్ సిలబస్. మనకు ఆగస్ట్ 20th ఉంది ఇప్పుడు సీటెట్ పేపర్ 1. బట్ అక్కడ ఏంటంటే బోత్ మీడియాలో వస్తుంది, హిందీ అండ్ ఇంగ్లీష్. మన దగ్గర టెట్ పేపర్ 1 అనేది బోత్ మీడియా, ఆబ్జెక్టివ్ టైపే. సీటెట్ పేపర్ 1 అయినా ఆబ్జెక్టివ్ టైపే అండ్ టెట్ పేపర్ 1 అయినా ఆబ్జెక్టివ్ టైపే, నో నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్క్. సో బోత్ మీడియాలో మనకి తెలుగులో ఇంగ్లీష్లో వస్తుంది, అక్కడనేమో ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది. సో కొంచెం వెయిటేజ్ సీటెట్లో ఏంటంటే సిబిఎస్ఈ అకాడమిక్ బుక్స్ కంటెంట్ పరంగా ఫాలో అయితే సరిపోద్ది అండ్ పెడగాజీ ఎక్కువ, 50% పెడగాజీ ఉంటుంది. ఇప్పుడు మనం 24+6 అన్నాం, చైల్డ్ డెవలప్మెంట్ 24 అండ్ 6 మార్క్స్ పెడగాజీ అన్నాం, తెలుగు గ్రామరు 24 మార్క్స్ 6 మార్క్స్ మెథడాలజీ అన్నాం. బట్ సీటెట్లో అట్లా ఉండదు, చైల్డ్ డెవలప్మెంట్ 15 మార్క్స్ ఉంటుంది, 15 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. ఈవెన్ తెలుగు గ్రామరు 15 మార్క్స్ ఉంటుంది, 15 మార్క్స్ తెలుగు మెథడాలజీ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ అప్లికేషన్ మెథడ్లో మనం సీటెట్ పేపర్ 1 ఉంటుంది. విద్యార్థులు గమనించేది ఏంటంటే తెలంగాణ టెట్ అయినా సీటెట్ పేపర్ 1 అయినా తెలంగాణ టెట్ క్వాలిఫై అయినట్టయితే ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సీ ఎస్జీటీకి మాత్రమే. నువ్వు తెలంగాణలో మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచ్ చేయొచ్చు అప్ టు 8th స్టాండర్డ్ వరకు. అదే సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయినట్టయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సీ ఎస్జీటీ ఆల్సో తెలంగాణకు సంబంధించి. ఇండియాలో నువ్వు ఎక్కడున్నా కూడా కేంద్రీయ విద్యాలయ కానీ ఏకలవ్య కానీ మిలిటరీ స్కూల్లో కానీ నవోదయలో కానీ ఎక్కడైనా కూడా నువ్వు అప్ టు 8th స్టాండర్డ్ వరకు సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయినట్టయితే నువ్వు ప్రైవేట్ స్కూల్లో కూడా టీచ్ చేయొచ్చు. గవర్నమెంట్ విద్యాలయాల్లో కూడా ప్రైమరీ టీచర్స్ అనే నోటిఫికేషన్స్ వస్తుంది సీటెట్ క్వాలిఫై అయినట్టయితే. సో కాబట్టి సీటెట్ను నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడు మీకు త్వరలో డిఎస్సి రాబోతుంది కాబట్టి సీటెట్ అయినా క్వాలిఫై అయినా కూడా మీకు డిఎస్సి అర్హత ఉంది కాబట్టి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మనకు 1 ఇయర్కి ఒకసారి టెట్ ఇస్తున్నది కాబట్టి 100% లాస్ట్ జూన్ 2022లో మనకు ఎగ్జామ్ అయిపోయింది జూన్ 12లో. సో ఇప్పుడు 1 ఇయర్ అయిపోయినాక మళ్ళీ ప్రెషర్స్ కోసం కూడా ఇది ఒక అదృష్టం అనుకోవాల్సిందే. లాస్ట్ టైం జూన్ 12 రోజు మనకు తక్కువ మంది క్వాలిఫై అయ్యారు పేపర్ 1, 30% మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఇది మళ్ళీ చాలా మంది లక్షల మంది ఇది కాంపిటీషన్ రాబోతుంది. సో మనకున్న నోటిఫికేషన్లు అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, త్వరలో డిఎస్సి రాబోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఇంకా ఎక్కువ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా మంచిగా ప్రిపేర్ కండి. సో ఇప్పుడు ఏదైతే వెయిటేజ్ చెప్పానో సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఈవీఎస్ కానీ, సో దానికి సంబంధించి మీకు మెటీరియల్స్ కానీ ఏదైనా కోచింగ్ కానీ సంబంధించి మీరు ప్రిపేర్ కండి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులు మీరు పట్టు సాధించినట్టయితే 100% పేపర్ 1లో 100+ ఈజీగా సాధించవచ్చు ఇంత తక్కువ టైంలో కూడా. అదే ఇంకా పేపర్ 2 అనేటువంటిది సిలబస్ ఉంది అక్కడ, దాంట్లో పేపర్ 1 అంటే అందరికి కామన్గా ఉంటుంది. పేపర్ 2 విషయంకి వచ్చేసరికి కొంత సబ్జెక్టు వాళ్ళుగా మారిపోతున్నాయి. అవి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, వాళ్ళ సిలబస్ ఏముంటుంది? సో పేపర్ 1లో ఏంటంటే ఇప్పుడు ఇది బీఈడి డిఈడి వాళ్ళు రాస్తారు. సో బీఈడి డిఈడి వాళ్ళు రాస్తారు, ఇది అప్ టు 8th స్టాండర్డ్ వరకు కంటెంట్ సిలబస్ మనకు ఒక తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అండ్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ సిలబస్ వస్తుంది మనకు. అది పేపర్ 2 రాయాలంటే ఓన్లీ బీఈడి క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో డిఈడి వాళ్ళకి మాత్రం పేపర్ 1 మాత్రమే,
బట్ బిఈడి వాళ్లకు పేపర్ వన్ ఉంటుంది అండ్ పేపర్ టూ కూడా ఉంటుంది. సో వాళ్ళ మెథడాలజీ ప్రకారం అది మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాలన్నా సోషల్ రాయాలనేది సో బిఈలో మెథడాలజీ ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. సో టెట్ పేపర్ టూ రాయాలంటే బిఈడి కంప్లీట్ అయ్యని ఉండాలి, లేకపోతే బిఈడి ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్ అయినా ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ ఇప్పుడు ఈ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి బిఈడి వాళ్ళకు, వాళ్ళు కూడా ఈ టెట్ రాసుకోవచ్చు. ఈ టెట్ క్వాలిఫై అంటే రేపొద్దున డిఎస్సి కూడా రాసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఆల్రెడీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఈ టెట్ క్వాలిఫై ఈ టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఐదు టెట్లు రాసినావు, ఐదు టెట్టుల్లో ఎక్కువ మార్కులు దేనికై ఏ టెట్కైతే వస్తే అదే పరిగణిస్తారు ఉపాధ్యాయ ఉద్యోగానికి. సో కాబట్టి ఇది మినీ డిఎస్సి లెక్క ఎప్పుడు టెట్ పడ్డా కూడా మార్కులు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో పేపర్ టూలో మీరు అన్నట్టు బిఈడి క్వాలిఫికేషన్ ఉంటుంది, సో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మరి ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలి, సోషల్ ఎవరు రాయాలి అనేది ఇంపార్టెంట్. సో ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలంటే బయో సైన్స్ మెథడ్ ఉన్న వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ సైన్స్ మెథడ్ ఉన్న వాళ్ళు కానీ మ్యాథ్స్ మెథడ్ ఉన్న వాళ్ళు కానీ రాసుకోవచ్చు. ఈవెన్ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ మెథడ్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. బట్ టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే దేనికి అర్హత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయాలంటే టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. బయో సైన్స్ రాయాలన్నా కూడా టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. ఫిజికల్ సైన్స్ రాయాలన్నా కూడా టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. అదే టెట్ పేపర్ టు సోషల్ క్వాలిఫై అన్నారు అనుకోండి, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్కు మాత్రం అది ఎలిజిబుల్. పేపర్ టు సోషల్ క్వాలిఫైర్ అనుకో, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎలిజిబుల్, యాజ్ వెల్ యాజ్ గురుకుల టీజీటీ సోషల్ కూడా రాసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సే కాదు టీజీటీ మ్యాథ్స్కి ఎలిజిబులే, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్కే కాదు టీజీటీ బయో సైన్స్కి ఎలిజిబులే, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కే కాదు టీజీటీ ఫిజికల్ సైన్స్కి కూడా ఎలిజిబులే. సో ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ ఇదివరకు ఇప్పుడు టీజీటీ రాసేవాళ్ళు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే రాస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఈ టెట్ రాసినా కూడా బిఫోర్ ఉన్న టెట్ల కన్నా ఈ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా కౌన్సిలింగ్స్ వరకు ఈ టెట్నే పరిగణిస్తారు. సో కాబట్టి పేపర్ టూ అనేది 150 మార్కులకు ఉంటుంది కాబట్టి సో వెయిటేజ్ 20% గురుకుల టీజీటీకైనా ఉంటుంది, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కైనా ఉంటుంది. సో టీజీటీకి వనకు వస్తుంది ఇది ఇదే టెట్టు, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్కి కూడా వనకు వస్తుంది, 20% వెయిటేజ్ ఉంటుంది. సో మరి వెయిటేజ్ ఎట్లా తీస్తారని మీరు అనొచ్చు, 20% వెయిటేజ్ ఎలా తీస్తారు, 150 మార్కులకు పెడుతున్నారు మరి 20% వెయిటేజ్ ఎలా తీస్తారంటే ప్రతి 7.5 మార్కులకు ఒక మార్కు వెయిటేజ్ ఉంటుంది. సపోజ్ 15 మార్కులు వచ్చినాయి అనుకో 2 మార్కులు వెయిటేజ్, 30 మార్కులు వచ్చినాయి అనుకో 4 మార్కులు వెయిటేజ్, 60 మార్కులు వచ్చినాయి అనుకో 8 మార్కులు వెయిటేజ్, 120 వచ్చినాయి అనుకో 16 మార్క్స్ వెయిటేజ్, 150కి 150 వస్తే 20 మార్క్స్ వెయిటేజ్. అంటే సపోజ్ మీ వెయిటేజ్ మీరు ఎట్లా తెలుసుకోవాలంటే విద్యార్థులు టెట్ స్కోరు ఎన్ని మార్కులు అయితే వస్తాయో అన్ని మార్కులు బై 150 × 20 వేసుకోండి మీ వెయిటేజ్ వచ్చేస్తుంది. సపోజ్ 100 మార్క్స్ వచ్చినాయి, 100 × 150 × 20, సపోజ్ 120 వచ్చినాయి, 120/150 × 20 వేసుకున్న వస్తుంది, లేకపోతే 7.5 మార్కు ఒక మార్కు వెయిటేజ్ కదా వస్తుంది. సో అట్లా వెయిటేజ్ 20% వెయిటేజ్ తీస్తారు. సో ఇది మనకు టీజీటీకి ఉపయోగపడుతుంది, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది పేపర్ టూకి సంబంధించి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ నిన్న చెప్పినట్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ టీజీటీ బయో సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ డిఎస్సి అండ్ గురుకుల టీజీటీ ఫిజికల్ సైన్స్, సోషల్ క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ గురుకుల టీజీటీ సోషల్. మరి లాంగ్వేజ్ వాళ్ళకి ఏ టెట్ రాయాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు రాయాలన్నా ఇంగ్లీష్ రాయాలన్నా హిందీ రాయాలన్నా ఉర్దూ రాయాలన్నా, ఇప్పుడు టీజీటీకి సంబంధించి తెలుగు రాయాలన్నా టీజీటీ ఇంగ్లీష్ రాయాలన్నా టీజీటీ హిందీ రాయాలన్నా ఉర్దూ రాయాలన్నా కూడా, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయాలన్నా స్కూల్ అసిస్టెంట్ హిందీ రాయాలన్నా ఇవన్నీ రాయాలంటే వాళ్ళ బీఈలో మెథడాలజీ కొంతమందికి ఎట్లుంటుంది అంటే బయో సైన్స్ మెథడ్ ఉండి తెలుగు మెథడ్ ఉంటుంది తెలుగు రాసే వాళ్ళకు. సో కొంతమందికి మ్యాథ్స్ మెథడ్ ఉండి తెలుగు మెథడ్ ఉంటుంది, కొంతమందికి సోషల్ మెథడ్ ఉండి తెలుగు మెథడ్ ఉంటుంది. సో ఒక సబ్జెక్టు తెలుగు మెథడ్ ఉంటుంది, మిగతాది వేరే మెథడ్, రెండు మెథడ్స్లో ఏదున్నా కూడా మనం టెట్కి ఎలిజిబులే. సో మెథడాలజీకి లాంగ్వేజ్ పరంగా ఒక తెలుగు మెథడ్ ఉంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా క్వాలిఫై కావచ్చు, ఐదర్ సోషల్ అయినా క్వాలిఫై కావచ్చు. సో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 2 పేపర్స్లో ఏది క్వాలిఫై అయినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి అండ్ గురుకుల టీజీటీ ఆల్సో. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ. సో కాకపోతే వాళ్ళు ఎట్లా రాస్తారంటే వాళ్ళు బయో సైన్స్ మెథడ్ అది మ్యాథ్స్ మెథడ్ ఉండి తెలుగు మెథడ్ ఉంటే వాళ్ళకు డిగ్రీలో బిఎస్సి ఎంపీస్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు మ్యాథ్స్ అండ్ సైన్స్ రాస్తారు. కొంతమంది బిఏ సోషల్ చేసేసి
బీఈలో తెలుగు మెథడ్ తీసుకొని సోషల్ మెథడ్ తీసుకొని ఎంఏ సోషల్ చేసి ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ టు సోషల్ రాస్తారు. వాళ్ళకి డిగ్రీలో సోషల్ సబ్జెక్ట్ టచ్ ఉంటుంది కాబట్టి, బట్ ఆ డిగ్రీలో సబ్జెక్ట్ నేమ్ చూడరు. బట్ నీకు లాంగ్వేజ్ మెథడ్ ఉన్నట్టయితే యూ కెన్ రైట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. ఏది క్వాలిఫై అయినా కూడా యూ కెన్ రైట్ డిఎస్సి ఎనీ లాంగ్వేజ్ అండ్ గురుకుల టీజీటీ ఎనీ లాంగ్వేజ్. సో పేపర్ టూలో మీరు సిలబస్ అడిగారు, మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ సిలబస్. ఇందాక నేను పేపర్ వన్ లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఎట్లయితే పేపర్ వన్ సిలబస్ ఉంటుందో మ్యాథ్స్ అండ్ సైన్స్. సో టెట్ పేపర్ టూ అంటే రెండు విభాగాలుగా ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇప్పటి వరకు చెప్పినట్టు నేను సోషల్. మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఏముంటుంది అంటే సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది, తెలుగు 30 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ టూ సోషల్లో కూడా ఈ సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది అండ్ తెలుగు 30 మార్క్స్ ఉంటుంది. 90 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ పేపర్స్. సింపుల్, ఇప్పుడు బీఈడీ వాళ్ళు 2 పేపర్ ఎలిజిబుల్, పేపర్ వన్ రాసుకోవచ్చు, పేపర్ టూ రాసుకోవచ్చు. సో 90 మార్కులు నువ్వు ప్రిపేర్ అయినట్టయితే యూ కెన్ రైట్ పేపర్ వన్ ఈజీలీ అండ్ పేపర్ టూ ఆల్సో సేమ్. సపరేట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. 90 మార్కులు 150లో 90 మార్కులు కామన్ 2 పేపర్లకు కూడా. మరి పేపర్ వన్లో మిగతా 60 మార్కులు ఇందాక చెప్పినట్టు మ్యాథ్స్ 30, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30, 60 మార్కులు అది డిఫరెంట్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్లో మళ్ళీ మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది అండ్ సైన్స్ 30 మార్క్స్ ఉంటుంది. అక్కడనే ఈవీఎస్ అంటాం పేపర్ వన్లో, అలా సోషల్ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉండదు. మ్యాథ్స్ అండ్ సైన్స్లో సోషల్ ఉండదు. 90 మార్కులు పేపర్ వన్లో ఏముంటాయో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో కూడా అదే ఉంటాయి. ఓకే, అండ్ పేపర్ టూ సోషల్లో కూడా అదే ఉంటాయి 90 మార్క్స్. సో సింపుల్గా మనం స్కోర్ సాధించాలంటే 2 పేపర్లు రాయాలంటే ఈజీ అన్నట్టు. 90 మార్కులు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 2 పేపర్లకు నువ్వు 100% ప్రిపేర్ అవుతున్నట్టే. ఈవెన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో కూడా మ్యాథ్స్ 30 మార్క్ ఉంటుంది అండ్ పేపర్ వన్లో కూడా 30 మార్క్స్ ఉంటుంది. మరి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ 30 మార్క్స్కి పేపర్ వన్లో మ్యాథ్స్ 30 మార్క్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో దాదాపు 90% కామనే ఉంటుంది. సో ఇక్కడనేమో 10th స్టాండర్డ్ వరకు మ్యాథ్స్ స్టాండర్డ్ వస్తుంది. సో ఇక్కడనేమో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు వస్తుంది. సో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ పేపర్ వన్ మ్యాథ్స్ 30 మార్క్స్ ఏమైనా కూడా సిలబస్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో వస్తుంది. కొన్ని చాప్టర్లు ఎక్స్ట్రా ఏముంటాయంటే ట్రిగ్నామెట్రీ కానీ, ప్రాబబిలిటీ కానీ, ఇవి కొన్ని కోఆర్డినేట్ జామెట్రీ కానీ, కొన్ని ఇంటర్మీడియట్ స్టాండర్డ్ చాప్టర్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు పేపర్ వన్లో ఉన్న ఆర్థమెటిక్, నెంబర్ సిస్టము, జామెట్రీ, మెన్సురేషను, స్టాటిస్టిక్స్, ఆల్జిబ్రా ఈ అన్నీ కూడా మళ్ళీ పేపర్ టూలో ఉంటాయి. అంటే నువ్వు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేపర్ వన్ ఆల్మోస్ట్ 120 మార్క్స్కి సేమ్ ప్రిపేర్ అయినట్టే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు. సో మిగతా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకు పేపర్ వన్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. సో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో సైన్స్ ఉంటుంది. ఇక్కడ సైన్స్కు డిఫరెన్స్, అక్కడ సైన్స్కు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ 10th స్టాండర్డ్ వరకు వస్తుంది, కెమిస్ట్రీ 10th స్టాండర్డ్ వరకు వస్తుంది, ఈవెన్ బయో సైన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. బట్ అక్కడ 8th స్టాండర్డ్ వరకు వస్తుంది సైన్స్, ఇక్కడ 10th టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు వస్తుంది సైన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సోషల్ ఉండదు, ఇలా మ్యాథ్స్ అండ్ సైన్స్లో సోషల్ ఉండదు. సో అంటే 90 మార్కులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్తో పాటు మిగతా 60 మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఏముంటుంది అంటే మ్యాథ్స్ 30 మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ 30 మార్క్స్, 60 మార్కులు 90+60 150 మార్క్స్. ఇందాక నేను పేపర్ వన్లో ఎట్లయితే 24+6 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అండ్ తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ ఎట్లయితే 24+6 చెప్పానో అదేవిధంగా పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో పేపర్ టూ సోషల్లో కూడా సేమ్ 24+6 చైల్డ్ డెవలప్మెంట్ 24 మార్క్స్ అండ్ 6 మార్క్స్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ 24+6, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ 24+6. సో మ్యాథ్స్ అండ్ సైన్స్లో కూడా మ్యాథ్స్ 24+6, సైన్స్లో కూడా 24+6 మ్యాథ్స్ అండ్ సైన్స్లో. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ 24 మార్కులు వస్తుంది, 6 మార్క్స్ పెడగాజి ఉంటుంది. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా పేపర్ వన్ అయినా ఈవెన్ సోషల్ అయినా కూడా బోత్ మీడియాలో వస్తుంది పేపరు, బోత్ మీడియాలో వస్తుంది. ఆబ్జెక్టివ్ టైపు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనేది విద్యార్థులు గమనించండి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ సిలబస్ ఇది సార్. సోషల్లో కూడా ఇందా చెప్పినట్టు సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, 90 మార్కులు కామన్ పేపర్ వన్ అయినా పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా పేపర్ టూ సోషల్ అయినా. మిగతా 60 మార్కులు సోషల్లో ఏముంటుంది అంటే హిస్టరీ 12 మార్క్స్ ఉంటుంది,
జాగ్రఫీ 12 మార్క్స్ ఉంటుంది, ఎకనామిక్స్ 12 మార్క్స్ ఉంటుంది, పాలిటీ 12 మార్క్స్ ఉంటుంది. 4 12 48 అంటే కంటెంట్ కి సంబంధించి 48 మార్క్స్ వస్తుంది 60 మార్కుల్లో. 12 మార్క్స్ సోషల్ మెథడ్ ఉంటుంది. సో 48 + 12 = 60 మార్క్స్. ఈ 60 ప్లస్ మళ్ళీ 90 సైకాలజీ తెలుగు ఇంగ్లీష్, 90 + 60 = 150. సో మెథడాలజీ సోషల్ కంటెంట్ లో 48 మార్క్స్ కంటెంట్ ఉంటే 12 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. సో మిగతా అన్నిటి సంబంధించి సైకాలజీ 24 + 6, 24 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు 24 మార్క్స్, తెలుగు మెథడాలజీ 6 మార్క్స్, ఇంగ్లీష్ గ్రామర్ 24 మార్క్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 6 మార్క్స్. సో బిఈడి వాళ్లకు 90 మార్కులు పేపర్ 1 పేపర్ 2 కామన్. సో ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఉన్నారో 120 మార్కులు కూడా కామన్ ఉంటుంది. సోషల్ వాళ్ళకు మాత్రం 60 మార్కులు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ ఉంటే అండ్ ఇంకో 60 మార్కులు మ్యాథ్స్ ఈవీఎస్ ఉంటుంది. సో పేపర్ 1 క్వాలిఫై అయితేనేమో డిఎస్సి ఎస్జిటి వన్కి వస్తుంది. పేపర్ 1 రాయాలంటే బిఈడి క్వాలిఫికేషన్ ఉండొచ్చు, డిఈడి ఉండొచ్చు. పేపర్ 2 రాయాలంటే బిఈడి మాత్రమే ఉండాలి, డిఈడి వాళ్ళకు ఛాన్స్ లేదు అనేది విద్యార్థులు గమనించండి. సో రెండు పేపర్ల మీద మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక ఎన్ని ఎక్కువ పోస్టులు దేనికి ఎక్కువ ఉంటే దానికి మీరు ఎట్లాగూ రెండు పేపర్లు క్వాలిఫై అవుతారు కాబట్టి క్వాలిఫై అయిన దాన్ని బట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా జాబ్ సాధించవచ్చు. విద్యార్థులందరూ కూడా ఈ టెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని స్పూన్ ఫీడింగ్ మెథడ్లో చక్కగా లక్ష్మీనారాయణ సార్ గారు వివరించారు. ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ టెట్కి ప్రిపేర్ అయితే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడమే కాకుండా తర్వాత జరగబోయే డిఎస్సిలో కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి మెండుగా అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.